చూస్తున్నాం సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చేసి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు ప్రాజెక్టులను పరిశీలించి ప్రభుత్వం అవినీతిని బయటపెట్టి కేసీఆర్ కుటుంబాన్ని దోషిలా నిలబెడుతున్నారని ఆయన చెప్పారు ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు నేను స్వయంగా పనులను పరిశీలించి ఆ ప్రాంత రైతులతో చర్చించి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని సమాచారాన్ని సేకరించి నిర్దిష్టంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని దోషిగా నిలబెడుతున్న తెలంగాణ సమాజం ముందు ఈ దుర్మార్గానికి వివక్షకు కారణము మీరు మీ కుటుంబము మీ ధనదాహము మీ దోపిడీ ఆలోచన విధానం అందుకే తక్షణమే చంద్రశేఖర్ రావు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి ఎన్ని టెండర్లు పిలిచిండ్రు ఏ సంస్థలకు ఇచ్చిండ్రు ఏ మేరకు పనులు పూర్తయినాయో మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి ఈ రోజు నేను పరిశీలించిన 9 ప్యాకేజ్ సిర్సిల్లలో ఉంది 20వ ప్యాకేజ్ 21వ ప్యాకేజ్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది అక్కడ నీ కొడుకు ఎమ్మెల్యే మంత్రి ఇక్కడ నీ బిడ్డ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ నీ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు ఇంత వివక్షకు గురయ్యి ఈ ప్రాంత రైతులకు ఇంత తీరని అన్యాయం చేస్తుంటే ఈ ప్రాంత రైతులు గాని ప్రజలు గాని చూస్తూ ఊరుకోరు చంద్రశేఖర్ రావు నిన్ను క్షమించరు